హలో ఫ్రెండ్స్, సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ విషయంలో ఒక అప్డేట్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేశారు. సో అదేంటంటే, నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్టుగానే కేటగిరీ వైజ్ ఏ మార్క్స్ అయితే మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ పెట్టారో సో అవే మార్క్స్ కంటిన్యూ అవుతాయి. దీనికి సంబంధించి తగ్గించేది అయితే ఏమీ లేదు అని చెప్పేసి చెప్పారు. 2 డేస్ బ్యాక్ ఏంటంటే, ఒక పోస్టులకు తగినంత మంది అంటే క్వాలిఫై అవ్వకపోతే మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ అనేవి తగ్గించే ఛాన్స్ ఉందని చెప్పేసి 2 డేస్ బ్యాక్ స్క్రోలింగ్ అనేది పెట్టారనమాట. సో ఇప్పుడు ఎనఫ్ మెంబర్స్ అంటే ఎక్కువ మెంబర్స్ క్వాలిఫై అయి ఉండొచ్చు కాబట్టి, సో దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు అప్డేట్ చేశారు. సో ఓసీ వాళ్ళకు ముందు మెన్షన్ చేసినట్టుగానే 40% మార్క్స్ అంటే మినిమం 60 మార్క్స్ అనేవి వస్తేనే క్వాలిఫై అవుతారు. అలాగే బీసీ వాళ్ళకి 35% మార్క్స్ అంటే 52.5 మార్క్స్ అనేవి మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్. ఇంకా ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 30% మార్క్స్ అంటే మినిమం 45% మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. సో ఇంకా పోస్టుల సంఖ్యను బట్టి టాప్ ఆర్డర్ని తీసుకొని, అంటే పోస్టులు ఎన్ని సంఖ్యలో ఉన్నాయి అంతమంది ఎవరికి టాప్ మార్క్స్ వచ్చాయి సో వాళ్ళకు అపాయింట్మెంట్ అనేది ఇస్తారన్నమాట. సో ఇక మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ తగ్గిస్తారు అనే అపోహ అయితే ఎలాంటిది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మనకు ముందు మెన్షన్ చేసినట్టుగానే నోటిఫికేషన్లో మార్క్స్ అనేవి అలానే నిర్ణయించారు. సో ఫ్రెండ్స్, ఇది మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్కి సంబంధించిన అప్డేటెడ్ న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.